అంటే జగన్ కి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటే? జగన్ కి చంద్రబాబు నాయుడు మధ్య తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు పెద్దోళ్ళకి పెడతాడు, జగన్ పేదోళ్ళకి పెడతాడు, అంతే. అలాగే జగన్ గారు 2019 150 సీట్లు వచ్చాయి, ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు? 110 to 130 మధ్యలో వస్తాయి. అలాగే ఈరోజు షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి అన్నపైన విమర్శలు చేస్తుంది కదా, దాని గురించి ఏం చెప్తారు? అన్నపైన విమర్శలు చేయడం ఆమె విజ్ఞత వదిలేద్దాం, వద్దు, నో కామెంట్స్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో అనుకున్నా సరే ఆమె ఆలోచించాలి, ఎవరికైనా సరే. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళు మనకు అనేటప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది, ఉండొచ్చు. ఇంట్లో సమస్య ఇంటి వరకే ఉండాలి, అది ప్రజల మీద తీసుకురాకూడదు, ఇంట్లోనే ఉండాలి. అది ఏదైనా ఈరోజు ఒక విషయం బయటకు వచ్చింది, చంద్రబాబు గారి దగ్గర 100 crore ప్యాకేజ్ తీసుకున్నారు. ఎవరు? కొండారెడ్డి ఎవరు చెప్పారు, కరెక్ట్. కానీ అది నాకు తెలిసి ఆయన ఒకసారి ప్రూఫ్స్ ఇస్తాం. ఇప్పుడు ఆయన, ఇప్పుడు నేను ఒక మాటతో అంటాను, 100 crore అనేసి ఇచ్చారు చంద్రబాబు నాయుడు, అది కాదు. ప్రూఫ్ ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక ప్రూఫ్, ఒక పేపర్ చూపించి ఇదిగో ఇది రైట్గా చెప్పారని చెప్తే ఓకే, రైట్, నమ్మొచ్చు. మనకి లేకుండా మనం ఏది కూడా మనం అలిగేషన్ చేయవచ్చు. ఏపీలో అభివృద్ధి లేదు అంటున్నారు కదా, ఎవరన్నారు? ప్రజల రాజకీయ పార్టీల రెండు పార్టీలు ప్రజలు అన్నారు, అందరూ అన్నారు. ఏపీలో వైద్య సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి, డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్. నేను ఇప్పుడు అదే చెప్పిన, 10 మంది ఉన్నారనుకోండి, 9 మంది గట్టిగా అరిస్తే 10వ మనిషి వినిపించదు మనకి, 9 మంది గోల వినిపిస్తుంది. అట్లా ఆంధ్రాలో ఏమైందంటే ప్రతిపక్షాలందరూ లేదు 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 అంటారు. ఒక్కసారి మీరైనా మామూలుగా మీరు కాన్స్టిట్యున్సీ ప్రకారం వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. మూడు రాజధానులు కరెక్ట్, ఇక్కడ లాస్ అయింది కాబట్టి నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మూడు కూడా ఉండాలి. ఇప్పుడు రేపు పొద్దున్న నాకు ఉత్తరాంధ్ర కావాలనేటప్పుడు మళ్ళీ వీళ్ళంతా ఈ అమరావతి నుంచి ఎక్కడ పోవాలి? ఇప్పుడు రాయలసీమ వాళ్ళు కావాలంటే, ఉత్తరాంధ్ర కావాలంటే మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాకి ఇప్పుడు రాజధానిలోకి వస్తాను. ఇప్పుడు ఈ మూడు రాజధానులకి కొద్దిగా, అంటే రాజధానులు కాకుండా ఇంప్రూవ్మెంట్, రాజధాని లెక్క చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ విశాఖ కంపల్సరీగా ఉండాలి. సో 1 crore 2024 ఏపీకి ఎవరు సీఎం అవుతారు? జగన్.